ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఐరన్ డెఫిషియన్సీ అండి. అంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం చెప్పుకోవడానికి వినటానికి చిన్న పదం అయినా పేషెంట్స్లో ప్రామినెంట్గా క్లినికల్గా చాలా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ B12 అంటే ఈ B12 తగ్గిపోవటం వల్ల ఈ మిథైల్ సైనకోబాలమైన్ అనే ఒక ధాతువు, అంటే ఐరన్ అనేది ఒక ఎలిమెంట్, ఒక మినరల్ ఎలిమెంట్, అది తగ్గిపోవటం వల్ల జనరల్గా మనకి పేషెంట్స్లో చాలా క్లినికల్గా చాలా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఈ యాంగ్జైటీ రావటం, ఫటీగ్ అంటే తొందరగా అలిసిపోవటం, జనరలైజ్డ్ వీక్నెస్ బాగా నీరసంగా ఏదైనా ఒక పని మీద వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, అంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటూ ఉంటాం. అంటే ఏదైనా ఒక వర్క్ మనం అసర్టైన్ చేసినప్పుడు ఆ వర్క్ అసర్టైన్ చేయకుండా ఏంటో బాగా డల్గా డ్రౌజీగా అయిపోతూ ఉంటారండి. సో జనరల్గా వీళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఐరన్ డెఫిషియన్సీలో ప్రామినెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుందండి. అంటే స్లీప్ డిస్టర్బెన్స్ అంటే వాళ్ళకి నిద్ర పట్టకపోవటం, నిద్ర పట్టిన పొద్దున్నే లేచినప్పుడు రిఫ్రెషింగ్గా బాగా సౌండ్ స్లీప్ ఉన్నట్టు కూడా వాళ్ళు ఫీల్ అవ్వలేరు. ఈ నిద్రలో వాళ్ళు కొంతమందికి స్కిన్ ఇరిటేషన్స్ అవి రావటం, ఇంగ్వైనల్ ఏరియాలో బాగా ఇచ్చింగ్ సెన్సేషన్ అది రావటం, ఆర్మ్పిట్స్లో ఇచ్చింగ్ సెన్సేషన్ అది ఉండటం అనేది ప్రామినెంట్గా ఈ ఐరన్ డెఫిషియన్సీలో చూస్తూ ఉంటాను. సో జనరల్గా వీళ్ళు ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది కాకుండా ఏదో స్కిన్ ప్రాబ్లం అనో, లేకపోతే యాంగ్జైటీ ప్రాబ్లం అనో, లేకపోతే ఇంకేదో డిప్రెషన్ ప్రాబ్లం అనో, రకరకాలుగా వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి రకరకాలుగా తిరగటం, కన్సల్టేషన్స్ అవి తీసుకోవటం జరుగుతూ ఉంటుందండి. సో ఒకసారి మనం పేషెంట్కి విటమిన్ B12 అనేది మనం చెక్ చేసి వాళ్ళకి విటమిన్ B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయా, బాగా తగ్గిపోయి ఉన్నాయా అనేది మనం చూసుకుని ప్రామినెంట్గా ఈ విటమిన్ B12కి నెససరీ హోమియోపతిక్ రెమెడీస్, అంటే హోమియోపతిలో ఈ ఫెర్రం మెట్ అని, ఫెర్రం ఫాస్ అని, క్యాల్కేరియా ఫాస్ అని, క్యాల్కేరియా సల్ఫ్ అని, ఈ మనకి టిష్యూ రెమెడీస్లో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ మనకి హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. సో ప్రామినెంట్గా వాళ్ళకి ఆ విటమిన్ B12 లెవెల్ ఎంతవరకు తగ్గింది, మనం ఎంత పొటెన్సీలో ఇస్తే ఆ విటమిన్ B12 మనం ఇంప్రూవ్ చేయగలం, దాని ద్వారా వాళ్ళకి పేషెంట్లో క్లినికల్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకుని మనం వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వడానికి 100% ఎంతైనా ఛాన్స్ ఉందండి. సో కొంతమందికి పేషెంట్కి రికరెంట్ క్రానిక్ హెడ్ఏక్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ B12 తగ్గిపోవటం వల్ల ఈ హెడ్ఏక్ కూడా ఒక రీజన్ అనేది మనం చెప్తూ ఉంటాము. సో ఈ హెడ్ఏక్ ఈ పేషెంట్కి ఫ్రీక్వెంట్గా ఏదో మైగ్రేన్ హెడ్ఏక్ అనో, లేకపోతే సన్ హెడ్ఏక్ అనో, లేకపోతే ఎండలోకి వెళ్ళగానే తలనొప్పి వచ్చింది, లేదంటే ఎక్కువ ఏమైనా యాంగ్జైటీకి గురైనప్పుడు హెడ్ఏక్ వచ్చిందని పేషెంట్ క్లినికల్గా మన ఛాంబర్స్లో వస్తూ ఉంటారండి. వచ్చినప్పుడు మనం ఒకసారి B12 టెస్ట్ చేపిస్తే వాళ్ళకి B12 లెవెల్స్ అవి తగ్గిపోయినప్పుడు బాగా తగ్గిపోయి ఉంటే ఆ B12 లెవెల్స్కి మనం ఇంప్రూవ్ చేయడానికి మన హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా హెడ్ఏక్ని కూడా మనం కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉందండి. సో కొంతమందికి స్కిన్ మీద ర్యాషెస్ అవి రావటం, స్కిన్ బాగా అన్హెల్దీగా డర్టీ లుక్ అది రావటం, స్కిన్ మీద కొంతమందికి దద్దుర్లు అవి రావటం, ఈ ఆర్మ్పిట్స్ దగ్గర బ్లాక్నెస్ అది రావటం, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ రావటం, జనరల్గా ఈ లేడీస్లో ఈ మెన్స్ట్రల్ ఏజ్ గ్రూప్ అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్గా B12 లెవెల్స్ కూడా తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళలో కూడా మనం ఈ హోమియోపతిక్ రెమెడీస్ ఇచ్చి డెఫినెట్గా B12 అంటే హిమోగ్లోబిన్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడానికి 100% ఛాన్స్ ఉందండి. సో దీంట్లో వాళ్ళు ఈ B12 లెవెల్స్ మనం ఒక్కసారి కరెక్ట్గా మానిటర్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ హోమియోపతిక్ రెమెడీస్లో ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఫెర్రం మెట్ అని, ఫెర్రం ఫాస్ అని, క్యాల్కేరియా ఫాస్ అని, క్యాల్కేరియా సల్ఫ్ అని, ఈ టిష్యూ రెమెడీస్లో మనం వాళ్ళకి ఏ సిమ్టమ్ క్లినికల్గా ప్రామినెంట్గా ఏ సిమ్టమ్స్ దేనికి మ్యాచ్ అవుతున్నాయి, ఏ రెమెడీకి మ్యాచ్ అవుతున్నాయి అనేది చూసి వాళ్ళకి 30 పొటెన్సీ ఇవ్వాలా, 200 ఇవ్వాలా, లేకపోతే 1 mm ఇవ్వాలా అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళకి ఎగ్జాక్ట్ రెమెడీ అనేది అడ్మినిస్టర్ చేయగలిగితే ఈ B12 లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా బ్లడ్లో ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉందండి. సో కొంతమంది చిన్నపిల్లల్లో కూడా మనం ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ డ్రాప్ అయిపోవటం అంటే తగ్గిపోవటం అనేది చూస్తూ ఉంటామండి. అంటే వాళ్ళు బాగా పెయిల్గా, ఎనిమిక్గా, బాగా సన్నగా, మాల్నరీగా కనిపిస్తూ ఉంటారు. సో అట్లాంటి పిల్లల్లో కూడా మనం ఒకసారి హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేసి దాంతోపాటు B12 లెవెల్స్ చెక్ చేయడం అనేది ఎంతైనా మ్యాండేటరీగా అవసరం ఉందండి ఈ రోజుల్లో. సో వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేయటం, దాంతోపాటు మన ఈ హోమియోపతిక్ రెమెడీస్ ఇవ్వటం, అవసరమైతే ప్రాపర్గా వాళ్ళ క్లినిక్లో మన ఛాంబర్లో మనం వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా ఈ B12 లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. సో ఈ కండిషన్స్ అంటే ఈ నెససరీ ఇన్వెస్టిగేషన్స్, దాంతోపాటు ప్రాపర్ డైట్ ఎండ్ రెజిమెన్, దాంతోపాటు ప్రాపర్ హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ B12 లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయండి.